హలో యాస్ వెల్కమ్ టు ఎడ్రీ మీడియా వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిణి తెలుగు యాక్ట్రెస్ అంటే మన వాళ్ళందరూ వేళ్ళ మీద చెప్తారు వీళ్ళు వీళ్ళు అని కానీ స్వాతి తర్వాత అంత ఫేమ్ వచ్చింది తెలుగు అమ్మాయి తెలుగుదాన్ని ఉట్టిపడేంత తెలుగు అమ్మాయి కావాలి మా అమ్మకి అనుకొని కోరి మరీ కాస్ట్ చేసుకున్నారు ఎస్నీ నేను మాట్లాడుతున్నది ఈషారబ్బా గురించి ఈషారబ్బా ఈస్ విత హాయ్ హర్షిణి హలో

హీరోయిన్ తెలుగు హీరోయిన్ అంటే చాలా మంది టక్ గుర్తొచ్చేది ఇషారబ్బా స్వాతి మిలే చాలా తక్కువ మంది ఉన్నారు బట్ టూ థౌసండ్ థర్టీన్ యువర్ ఫస్ట్ మూవీ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తెలుగమ్మాయి అంటే మీరు ఒక్క పేరు గుర్తురావడం స్వాతి పేరు గుర్తురావడం ఇంకెవ్వరు రాకపోవడం ఒక ఎందుకు మంచిదే అయినా మనకే మనకే ఉంటాయి ఆప్షన్స్ అన్నీ అనుకుని ఒక రకంగా సెల్ఫీస్ ఆలోచించిన ఇంకో రకంగా చూస్తే ఎవరు రాకపోవడం అనేది యూనో డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉంది వాళ్ళ వర్షన్ బట్ ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ని అడుగుతున్నా వైజ్ ఇట్ వైజ్ ఇట్ హ్యాపీనింగ్ అంటే నేను స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఐ థింక్ ద వెరీ వెరీ బ్లెస్ Telugu-speaking actresses, uh, uh, as you told, Swati is was there? Is there she's still there. Mm. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు ఇప్పుడు చాలా మంది అయ్యారు ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీ వచ్చిన తర్వాత పీపుల్ యాక్చువల్లీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ స్టార్టెడ్ కాస్టింగ్ తెలుగు స్పీకింగ్ యాక్ట్రెస్సెస్ సో ఐ థింక్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం నేను వచ్చినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను అంటే లైక్ ఎక్కువ ప్రిఫర్ చేయరు అని చెప్పి అండ్ అండ్ యూ గో గో అండ్ వర్క్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్ అండ్ దింగ్ రాంగ్ వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు నాది అప్పుడు ఒక పాయింట్ ఉండేది ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటుంది కదా అని అంతే ఉండేది బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే దే ఆర్ సో మెనీ యాక్టర్స్ అంటే మన తెలుగు వాళ్ళు చాలా మందిని చూసిన ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ నైస్ చాలా అంటే మిగతా ఇండస్ట్రీస్లో చూస్తే వాళ్ళ వాళ్ళని కాస్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత తాతగాలు ఆడుతుంటారో మన వాళ్ళని పెట్టుకుంటే మన వరకు ఈజీ అవుతుంది కానీ టాక్ రియాలిటీ మాట్లాడుకుందాం తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్కి వెళ్ళినప్పుడు కాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మ కానీ వాళ్ళ మొహాలు మాడిపోతాయి ఓకే యూనో దిస్ దిస్ ఇస్ రియాలిటీ ఎందుకు ఐ డోంట్ నో వాళ్ళు ఏమంటారంటే కన్వీనియంట్గా ఉండరు మనం చెప్పినట్టు చేయరు వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అని అంటారు అంటే అంటే ఆస్ యూ సైడ్ హర్షిని మనకి బయట వేరే ఇండస్ట్రీలో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చాలా ఉంటుంది లైక్ వాళ్ళకి వాళ్ళ సొంత భాష వచ్చింది అంటే ఇట్లా కళ్ళ కదుకొని తీసేసుకుంటారు అంటే లిటరలీ హిందీ కానివు తమిళ్ కానివ్వు మలయాళం నేను తమిళ్లో చేశాను మలయాళంలో కూడా చేశాను ఈవెన్ హిందీలో కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను తమిళ్లో ఇచ్చాను మలయాళంలో కూడా ఇచ్చాను వాళ్ళందరికీ ఏంటి అంటే ఆ అమ్మాయి బాగుంది ఓకే చలో ఒక ఆడిషన్ చూద్దాం ఆ అమ్మాయికి ఎంతవరకు లాంగ్వేజ్ వస్తుంది ఎట్లా ఏంటి అసలు ఈషి ఫ్లూయెంట్ అట్లీస్ట్ అంటే కొంచెమైనా ఆమె మాట్లాడుతుందా వాళ్ళకి లాంగ్వేజ్ రాదు అంటే కొంచెం కూడా మాట్లాడలేకపోతుంది అంటే కాన్వర్జేషన్ కూడా చేయలేకపోతుందంటే వాళ్ళ మొహాలు మాడిపోతాయి అంటే లిటర్లీ ఒక చిన్న డిస్కషన్ అవుతుంది అరే లాంగ్వేజ్ ఆమెను తీసుకోవచ్చు కదా మనం ఎందుకు ఈ మొత్తం ఇప్పుడు స్ట్రగుల్ అవ్వాలి అని అంటే ఒక ఒక బాడీ లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుంది సో వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది అరే భాష వచ్చి మన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది తొందరగా వర్క్ కూడా అయిపోతుంది అనేది నేను విన్నా చూసా ఇప్పటికీ నేను మలయాళంలో నేను ఒక మలయాళంలో ఒక సినిమా చేశా ఐ థింక్ దట్ గాట్ రిలీజ్డ్ ట్వంటీ ట్వంటీ టూలోనో త్రీలోనో రిలీజ్ అయింది మూవీ ఇప్పటికీ నాకు ఇప్పుడు మలయాళంలో నేను చెయ్యాలి అంటే అక్కడ మేనేజర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఏం ఏం సజెస్ట్ చేస్తారంటే ఇక్కడ మలయాళం వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందండి అన్నారు లైక్ ఓకే అండర్స్టాండబుల్ థింగ్ అది ఆబ్వియస్లీ ఓకే ఎందుకంటే అక్కడ నేను మలయాళం సినిమా చేస్తున్నప్పుడు నేను కుంచకో బోబన్ నా ఫస్ట్ హీరో మలయాళంలో ఆయన నేను మేము యాక్ట్ చేస్తున్నప్పుడే ఆయన రెండు మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినాయి నా సినిమా అయిపోయే లోపల ఆయన ఒక రెండు మూడు సినిమాలు షూట్ కూడా చేస్తున్నారు నాది అయిపోయి ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయిపోయింది ఆ సినిమా ఆయన ఒక సిక్స్ మూవీస్ రిలీజ్ అయినాయి సో వాళ్ళు ఏంటి అంటే ఒక్కొక్క మూవీ ఒక స్కెడ్యూల్లో అయిపోతుంది అంటే లైక్ లెట్స్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ డేస్ ఒక స్కెడ్యూల్లో వాళ్ళు మొత్తం ఫినిష్ చేసేస్తారు రిలీజ్ కూడా చేసేస్తారు సో వాళ్ళకి అండ్ అందరికీ లాంగ్వేజ్ వచ్చు అండ్ నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా నాది బైలింగోల్ మూవీ ఉండింది అనమాట మలయాళం తమిళ్ బైలింగోల్ సో నాకు మలయాళం అసలు అర్థమయ్యేది కూడా కాదు తమిళ్ నాకు వస్తుంది తమిళ్ నేను మాట్లాడుతుంటే నాకు వచ్చేస్తుంది అండ్ డైలాగ్స్ ఈజీగానే వస్తుంది నాకు బట్ మలయాళం వాజ్ వెరీ 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 టఫ్ సో నేను ఒక్క టూ త్రీ డేస్ టేక్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే అందరు మొహాలు చూసుకునేవారు అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ సంథింగ్ ఇట్స్ లైక్ అబ్బా మనకు మలయాళం లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి ఉంటే బాగుండేది కదా ఇన్ని టేక్స్ కూడా అవ్వవు కదా అని ఒక నాకు అలా అనిపించేది వాళ్ళు అన్నారు ఆబ్వియస్లీ తమిళ్లో మాత్రం వన్ టూ లో నాది అయిపోయేది తమిళ్లో కానీ మలయాళం వచ్చేసరికి ఐ యూస్ టు అంటే చాలా కష్టం అయ్యేది అస్ట్ స్ట్రగుల్ లాట్ బికాస్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ సో ఆ ఒక సినిమా ఐ థింక్ ఐమ్ లక్కీ ఆఫ్ సంథింగ్ బికాస్ నాకు మలయాళం రాదు తమిళ వస్తుంది కాబట్టి ఐ థింక్ ద కాస్ట్ మీ అండ్ ఐ సూటెడ్ ద పార్ట్ సో అన్నిట్లో ఈవెన్ హిందీలో కూడా హిందీ రావాలి కంపల్ బికాస్ ఇట్స్ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి హైదరాబాద్ నాకు హైదరాబాద్ హిందీ వస్తుంది అండ్ నార్మల్గా కూడా కొంచెం శుద్ధి హిందీ కూడా వస్తుంది నాకు సో అక్కడ కూడా ఏంటి అంటే కొంచెం కొంచెం మనకి అంటే కొంచెం హైదరాబాద్ టచ్ లేదా సౌత్ టచ్ ఉందనుకో ఆ క్యారెక్టర్కి ఉండాలి అలాగ ఆ క్యారెక్టర్ అలా మాట్లాడితేనే ప్రిఫరెన్స్ ఉంటుంది లేదు ప్రాపర్ హిందీ మాట్లాడేది ఉంటే మనకి ఎక్కడొక్కడో దొబ్బేస్తుంది ఒక సో కానీ నేను మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఆడిషన్ అన్నీ చేస్తే ఇప్పుడు యాడ్ షూట్కి కూడా ఆడిషన్ చేయాలి హిందీలో సో అంత స్పెసిఫిక్గా ఉంటారు బకాజ్ ఐ థింక్ తెలుగులో ఐ థింక్ ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ ఆడిషన్ అండ్ టేక్ అ కాల్ సో ఐ థింక్ ఐ థింక్ దట్స్ ద రీజన్ మనకి ఇక్కడ చాలా మంది లైక్ వేరే వేరే దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి దే డూ అ లాడ్ ఆఫ్ మూవీస్ యుయర్ అండ్ గో బ్యాక్ టు దేర్ అంటే లైక్ వాళ్ళ లాంగ్వేజ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తే ఐ థింక్ దే సెటిల్ డౌన్ అండ్ వాళ్ళ ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ బట్ దట్స్ వాట్ అంటే అక్కడ ఉన్నట్టు ఓన్లీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను అనట్లేదు బట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు ఉండాలన్నది దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ వీ ఆల్సో స్పోక్ సుబ్రహ్మణ్యపురం షూటింగ్ అప్పుడు మనం ఇద్దరం కూడా చాలా మాట్లాడుకున్నాం సో ఆఫ్టర్ ఐ థింక్ లాక్డౌన్ తర్వాత ఇట్ హాస్ టు లాట్ ఐ థింక్ ఎప్పుడైతే కొంతమంది యాక్టర్స్ అసలు ఉన్నారా లేరా అని తెలియని వాళ్ళు కూడా ఓటీటీలో మంచి క్యారెక్టర్స్తో వచ్చారు అంటే మనకి యాక్టింగ్ బా ఈ బాగా పర్ఫామ్ చేస్తుందా ఎనీ యాక్టర్ ఇట్ కెన్ బి ఎనీ మేల్ ఆఫ్ ఫీమేల్ ఎనీ వన్ బాగా చేస్తుందా చేదా అనేది నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడే తెలుస్తుంది సో అలాంటి కొంతమంది యాక్టర్స్ ఈవెన్ నా కూడా నువ్వు ఒక మంచి క్యారెక్టర్ వస్తే కానీ నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోలేదు అప్పుడే అందరు నేను చూస్తారు ఓకే షీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఒక పర్ఫార్మర్ అని ఒక పేరు రావడం అనేది చాలా చాలా కష్టం సో ఐ థింక్ ఆఫ్టర్ లాక్డౌన్ కొంతమంది యాక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ని తీసుకొని సడన్గా నీకు ఓటీటీలో అని చూసి ఏంటి వీళ్ళు ఇంత బాగా యాక్ట్ చేస్తారో అలాంటి యాక్ట్రసెస్ చాలా మంది నేను చూసాను యాక్టర్స్ సో ఐ థింక్ విఆర్ ఇన్ అ గ్రేట్ స్పేస్ రైట్ నావ్ Mm. Um, uh, until language barriers are no way in because uh, there's subtitles there's dubbing option you have everything right now